అపరూపమైన అనుబంధాలతో అల్లుకుపోయిన పూల పడవ లాంటి మా కుటుంబంలో విషసర్పం లాంటి మోహన్ ప్రవేశించాడు. రమేష్, లక్షలాస్తి నా చేతిలో పెట్టి మా డాడీ మంచం పట్టారు. యూనో ఐ డోంట్ నో, ఏ ఒంట్లో బాగాలేదా? వాట్స్ ద కంప్లైంట్? అది మీ డాక్టర్లు కూడా ఏమీ చేయలేని జబ్బు, పేరు ఓల్డ్ ఏజ్. ఆ ఏజ్ లో హార్ట్ అటాక్, ఉబ్బసం, ఆయాసం, అజీర్తి అన్ని పుట్టుకొస్తుంటాయి. వాటికి తోడు మరి కొన్ని కోరికలు కూడా పుడుతుంటాయి. ఈయన గారికి పుట్టిన కోరిక ఏమిటో తెలుసా? నా పెళ్లి చూసి చావాలని. యూనో అదేమిటి మోహన్? ఆ మధ్య నువ్వు స్టేట్స్ లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని, ఒక బిడ్డ కూడా ఉన్నాడని విన్నాను. మై డియర్ రమేష్, అంటించిన ప్రతి సిగరెట్ చివరిదాకా కాల్చాలని రూల్ లేదు. అలాగే అందుకున్న ప్రతి ఆడదాన్ని పెళ్లి పేరుతో చివరిదాకా భరించాలని లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్. డబ్బిచ్చి దాని విషయం ఎప్పుడో సెటిల్ చేస్తాను. యూనో అయితే ఇప్పుడు చేసుకోవాలనుకునే పెళ్లి కూడా అలాంటిదేనా? నో 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 నో, ఇప్పుడు తాళి కట్టి వదలని ఒట్టు పెట్టి చూసుకునే పర్ఫెక్ట్ పెళ్లి. గుడ్, వెరీ గుడ్. మరి చేసుకునేది ఎప్పుడు? నువ్వు అనుమతించినప్పుడు. నీకేమైనా మతిపోయిందా? చేసుకోబోయేది నువ్వైతే నా అనుమతి ఎందుకు? చేసుకోవాలనుకునేది నీ చెల్లెల్నే గనుక. నాలాంటి లక్షాధికారి నోరు తెరచి నీ చెల్లెల్ని చేసుకుంటానడం విని ఆశ్చర్యపోతున్నావు కదూ? కాదు, నా చెల్లెలి పేరు కూడా ఉచ్చరించడానికి అర్హత లేని నువ్వు అంత మాట అనటం విని అసహించుకుంటున్నా. వాట్ డు యు మీన్? అర్థం కాలేదా? కలలో కూడా అలాంటి ఆశ పెట్టుకో, మనసులో అలాంటి ఉద్దేశం పెట్టుకుని మళ్లీ గడపలు అడుగు పెట్టకు. రమేష్, ఈ మోహన్తో మర్యాద లేకుండా మాట్లాడడం అంత మంచిది కాదు. మోజు పడి పెళ్లి చేసుకుంటానని అడిగితే నీ చెల్లేదో దేవత అన్నట్టు మాట్లాడతావు. అంతకంటే గొప్ప గొప్ప కేసుల్నే పట్టి ఆడుకున్నాను వాడుకున్నాను. యూనో మళ్ళీ నా కంటపడ్డావు. ఇంతకాలం మాటల్లో అనుకోవటమే తప్ప ఆచరణలో పెట్టిన నా చెల్లెలి పెళ్లి వెంటనే చేయాలని ఆ క్షణంలో నేను నిర్ణయించుకున్నాను. ఏమిటి బాబు నువ్వనేది? అదే, లక్ష్మికి చక్కటి సంబంధం దొరికింది. కొరాడు బుద్ధిమంతుడు, పెద్ద ఉద్యోగం, ఆస్తిపాస్తులు కొరవలేదు. నాకు బాగా నచ్చాడు. నీకు నచ్చాడంటే అబ్బాయి చాలా అదృష్టవంతుడు అన్నమాట. ఒక మంచి రోజున వచ్చి అమ్మాయిని చూసుకుని లగ్నాలు పెట్టుకుంటామన్నారు. చాలా సంతోషం బాబు. నువ్వు కలలు కన్నట్టుగానే అమ్మాయికి లక్షణమైన సంబంధం వచ్చింది. పెళ్లి కూడా చక్కగా జరిగిపోతుంది. అమ్మాయి సుఖంగా కాపురం చేస్తుంది బాబు. ఆయా, గంట మోగింది, ఒక సెకను. హలో డాక్టర్ రమేష్. మా చెల్లెలి ప్రమాదం? ఏమైంది? ఎక్కడ? మోహన్ గెస్ట్ హౌస్ లో. అతని చేతుల్లో అన్యాయం అయిపోతుంది. మోహన్ గెస్ట్ హౌస్ లోనా? ఎవరు మాట్లాడేది? హలో హలో హలో. చూడు బాబు, మందుల ఫ్యాక్టరీ ధర్మారావు అబ్బాయి మోహన్ గెస్ట్ హౌస్ ఎక్కడో తెలుసా? చిన్నయ్య వెళ్ళి ఎడయ్యబు తిరిగితే ఓ చిన్న తోటలో ఉంటుంది ఆ బంగళ. Thank you.
జవాబు లేని ప్రశ్నలాగా పరిష్కారం లేని సమస్యలాగా మారిపోయింది నా పరిస్థితి. నేనేం చెయ్యాలి? పోలీసులకు పట్టుబడితే సర్వం మరిచిన నా చెల్లెలకైతే ఏమవుతుంది? జరిగిన దుర్ఘటన మనసు మీద ముద్రపడగా మారిపోయిన నా లక్ష్మి మళ్లీ మామూలు మనిషి ఎలా అవుతుంది? కలతపడ్డ మనసుతో కలవరపెట్టే ఆలోచనలతో నా చెల్లెల్ని తీసుకుని బయలుదేరాను. ఎంత ఘోరం జరిగిపోయింది! ఘోరమో నేరమో జరిగిపోయింది, విధి ఆడే ఆట వింత మలుపు తిరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటారు? ముందు నా చెల్లెల్ని మామూలు మనిషిని చేయాలను. తప్పకుండా డాక్టర్, కానీ అందుకు ఎంతకాలం పడుతుందో చెప్పలేను. ఎంతకాలం పట్టినా ఎంత కష్టమైనా మళ్ళీ నా లక్ష్మి మామూలు లక్ష్మిగా మహాలక్ష్మిగా మారాలి. ఆనంద్, ఈ సహాయం నువ్వు చేస్తావని ఆశిస్తున్నాను, చేయమని అర్థిస్తున్నాను ఆనంద్. డాక్టర్, ఆజ్ఞాపించే అధికారం ఉన్న మీరు అర్థించడం ఏమిటి? లక్ష్మికి నయం చేయటం నా లక్ష్యంగా పెట్టుకుంటాను. ఆనంద్, ఆ లక్ష్మి నెరవేరే రోజు త్వరలో రావాలి. మళ్ళీ నా బంగారు చెల్లెలు సరదాగా సందడిగా తిరగాలి. ఆ దృశ్యం నా కళ్ళారా చూడాలి. అంతవరకు పోలీసులు కంటపడకుండా చట్టానికి దొరకకుండా తిరుగుతూ ఉంటాను. నేరస్తుడుగా అనుక్షణం మీరు ప్రమాదంలో తిరగటం ఎందుకు డాక్టర్? దారి తప్పిన నాకు అంతకన్నా దారే ఉందా? ఎందుకు లేదు? పోలీసుల్ని కలిసి మీ చెల్లెల శీలం కాపాడే ప్రయత్నంలో వాళ్ళు ప్రాణం తీశానని తెలియజేయచ్చుగా. తెలియచేయచ్చు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఆనంద్? సత్తం నన్ను నిర్దోషాన్ని వదిలేస్తుంది. కానీ సంఘం నా చెల్లెలు చెడిపోయిందని వెలువేస్తుంది. డాక్టర్! ఎస్. హత్య చేసిన మగవాడి కంటే శీలాన్ని పోగొట్టుకున్న ఆడదంటేనే ఈ లోకానికి లోపు. హేళన, చులకన, ఆమెను వేలెత్తి చూపిస్తుంది, చూపించి నవ్వుతుంది, నవ్వి నిందిస్తుంది. నా ప్రాణం పోయినా సరే ఆ దుస్థితి దౌర్భాగ్యం నా చెల్లెకి పట్టకూడదు. పట్టనివ్వరు. ఆనంద్, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమి డాక్టర్? నీకు నేను చెప్పిన రహస్యం ఏ పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియకూడదు. ఆఖరికి నా చెల్లెలకు కూడా తనకు జరిగిన ఈ అన్యాయం తెలియనివ్వు. ప్రామిస్. ప్రామిస్. ఆనంద్, నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపేటప్పుడు కన్నీళ్ళు వస్తాయనుకున్నారు, కానీ నిన్న దుస్థితిలో వదిలిపెట్టి వెళ్ళిపోతూ కన్నీళ్లు పెట్టుకోవాల్సిన కర్మ పడుతుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. అనుకోలేదమ్మా. డాక్టర్! ఆనంద్, ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల్ని నీకు అప్పగించి వెళుతున్నాను. భద్రంగా చూసుకో, వస్తారా? ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తారు డాక్టర్? తెగిన గాలి పడం, నడి సముద్రంలో నావా ఎక్కడికి వెళ్తాయో ఎవరికి తెలుసు.
పోలీసులు తిరిగితే జైలుకు వెళ్తాను, లేకపోతే చీకటిదారుల్లో తిరుగుతూ ఉంటారు. డాక్టర్ ఆనంద్, పెళ్ళెక్కడున్నా ఏం చేస్తున్నా నా మనసంతా నా చెల్లెల చుట్టూ నీ చుట్టూ తిరుగుతుంది. ఎవరు పెళ్ళిస్తున్నారు?